నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అహింస పరమధర్మం అనేటువంటి మాట సాధారణంగా వింటూ ఉంటాం. అయితే అహింస గురించి అనేక రకాలుగా ఆలోచించి ఒక అద్భుతమైన ధర్మాన్ని అందించిన సంస్కృతి భారతీయ సంస్కృతి. అలాగే భారతదేశంలో పుట్టినటువంటి అనేక మతాలు, అనేక సిద్ధాంతాలు ఈ అహింస, సత్యము మొదలైన వాటిని తప్పకుండా స్వీకరిస్తాయి. కొన్ని కొన్ని సిద్ధాంత భేదాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా భారతదేశంలో పుట్టిన అన్ని మతాలకి మౌలికమైన అంశములు మాత్రం ఒక్కటే. ఎందుకంటే అవన్నీ వేదము నుంచే జనించాయి కనుక. వేదము, దాని నుంచి వచ్చిన యోగ శాస్త్రాలు, ఇవన్నీ కూడా అహింస, సత్యము, దయ వీటిని గౌరవిస్తున్నాయి. ఇవి లేనిది చిత్తశుద్ధి లేదు, ఆత్మసాక్షాత్కారము లేదు. అయితే ఆత్మసాక్షాత్కారం అనేది తాత్వికులు మాట్లాడితే భగవత్ సాక్షాత్కారం అంటే భక్తులు. ఏదేమైనప్పటికి కూడా అటు ఆత్మను కానీ ఇటు భగవంతుడిని కానీ సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే అహింస అనేది చాలా ప్రధానమైనటువంటి అంశమే. అయితే అహింస గురించి చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పదులుగా కూడా ఆలోచించాలి. కేవలం మనం అహింస పాటిస్తూ ఉంటే సరిపోదు. అవతల వాడు హింస చేసేటప్పుడు మన అహింస అని కూర్చుంటే బలహీనమవుతాం. కనుక లోకక్షేమానికి పనికొచ్చే అహింస కోసం అవసరమైతే హింసను ఆశ్రయించడం కూడా కొన్ని సమయాల్లో ధర్మం అవుతూ ఉంటుంది. ఉదాహరణకు సైనికుడు, ఒక యోద్ధ యుద్ధం చేసేటప్పుడు దేశరక్షణ కోసమో, అదేవిధంగా దేశ సంపద రక్షణ కోసమో, ధర్మరక్షణ కోసమో, 10 మంది బాగు కోసమో హింసను అవలంబించినప్పుడు అది కూడా అహింసగా స్వీకరించవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధర్మాన్ని హిందూ వేద సంస్కృతి మనకు చెప్తున్నది. అదేవిధంగా నిత్యం సామాన్యులు కూడా వాళ్ళు పెద్ద యుద్ధాలు చేయక్కర్లేదు, ఇంకొకరిని హింసించకుండా కూడా బ్రతకచ్చు సామాన్యుడైన వాడు. అలాంటిది సామాన్యుడు కూడా తనకు తెలియకుండా కొన్ని హింసలు చేస్తాడట. ఆ హింసల నుంచి ఎప్పటికప్పుడు ప్రాశ్చిత్తం చేసుకోవాలి అన్నారు. అదేమిటయ్యా అంటే మనం బ్రతకడానికి తప్పకుండా కొన్ని హింసిస్తాం. ప్రకృతిలో కొన్ని పదార్థాలు వాడుతాం. ఒక పదార్థం వాడే హక్కు మనకు ఎవరిచ్చారు? అది ప్రకృతి నుంచి మనం స్వీకరిస్తున్నాం. అంటే లేదండి, డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నాం, అది వేరే విషయం. కానీ ప్రకృతి నుంచి మనం ఒకటి స్వీకరించాము అంటే, దాన్ని మనం బాధించి ఉపయోగిస్తున్నాము అంటే దానికి తప్పకుండా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే గృహస్థులైన వారికి పంచశూనములు సంక్రమిస్తాయన్నారు. అంటే 5 హింసాదోషాలు సంక్రమిస్తాయి అని దీని యొక్క అర్థం. ఇవి నిజానికి లోక దృష్టితో ఆలోచిస్తే పెద్ద హింసలు కావు. కానీ వీటిని కూడా హింసగా భావించారు అంటే ఇంకా తెలిసిచేసిన హింసలకి ఎంత భయంకరమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఆలోచించుకోవచ్చు. సాధారణంగా 5 శూనములు ఏమిటంటే, పంచశూనాహ గృహస్థస్య చుల్లి పేషన్ యుపస్కర కంటనీ చోదకుంభశ్చ బధ్యతే యాస్తు వాహయన్. అంటే వంట చేసే పొయ్యి, చీపురు, రుబ్బురోలు, రోకళ్ళు, రోళ్ళు, బిందె నీళ్లు ఇవన్నీ కూడా, అంటే నీళ్ల బిందెలు, ఇవన్నీ 5 గృహస్థునికి హింసాస్థానాలు అని చెప్పారు. అంటే 5 సాధనాలు మన నిత్య జీవన వ్యవహారానికి వాడుతుంటాం. ఇవి లేకుండా అసలు బ్రతుకు నడుస్తుందా? పొయ్యి లేకుండా, అలాగేవిధంగా రుబ్బురోలు, ఇప్పుడు పేర్లు మారచ్చు, గ్రైండరు, మిక్సీలు అంటాం, అలాగే చీపులు, రోళ్ళు, రోకళ్ళు, నీళ్ల బిందెలు, వీటి వల్ల మనకి హింసలు వస్తాయని చెప్పారు. అంటే అర్థమేంటి, వీటిని వాడినప్పుడు తప్పకుండా మనం కొన్ని జీవుల్ని హింసించక తప్పదు. ఎందుకంటే పొయ్యిని వెలిగించాము అంటే దానివల్ల కొన్ని జీవులు నశిస్తాయి. అలాగే మనం రుబ్బుతూ ఉన్నామంటే ఒక పదార్థాన్ని బాధిస్తూ ఉన్నాం, తద్వారా కొన్ని జరుగుతాయి. అలాగే చీపురు ద్వారా అనేక క్రిములు వాటిని తుడుస్తున్నాం. అలాగే ఇల్లు ఉడవడం కానీ తుడవడం కానీ నీటితో మొదలైన వాటితో చేసేటప్పుడు కూడా కొన్ని ప్రాణులు నశిస్తున్నాయి. స్నానాదుల వల్ల కూడా జరుగుతాయి. అలాగని చెప్పి అహింస పేరుతో మనం అలాంటి క్రిమికీటకాలను పెంచి పోషించమని చెప్పట్లేదు. వాటిలో కూడా ఒక జీవం ఉంటుంది, అవి కూడా బాధించకూడదు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అనివార్యంగా వాటిని బాధించినప్పటికి కూడా మన యొక్క ఉనికి కోసం దానికి ప్రాశ్చిత్యంగా కొన్ని చెయ్యాలి అని చెప్పారు ఇక్కడ. దాన్ని బట్టి ఎంత సున్నితమైన సంస్కృతి మన యొక్క ధర్మంలో కనబడుతుందో ఆలోచించాలి. ఈ 5 దోషాలు పోవడానికి గృహస్థు 5 మహాయజ్ఞాలు చేయాలి. తాసాం క్రమేణ సర్వాసాం నిష్కృత్యర్థం మహర్షిభి పంచక్లుప్తా మహాయజ్ఞాః ప్రత్యహం గృహమేధినాం. మొత్తం 5 యజ్ఞాలు చేయమన్నారు. 5 యజ్ఞాలు ఏమిటంటే, అధ్యాపనం బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞశ్చ తర్పణం, హోమో దైవో బలిర్భౌతో నృయజ్ఞో అతిథి పూజనం. దీని అర్థం ఏంటంటే, శాస్త్రాధ్యయనం చేయడం బ్రహ్మయజ్ఞం, పితృతర్పణలు పితృశ్రాద్ధాలు చేయడం పితృయజ్ఞం, దేవతలను ఉద్దేశించి హోమాలు పూజలు చేయడం దేవయజ్ఞం,
కాకులు కుక్కలు మొదలైనటువంటి ప్రాణులకు ఆహారం వేయడం భూత యజ్ఞం, అతిథుల్ని పూజించడం మనుష్య యజ్ఞం అని ఐదు యజ్ఞాలు చెప్పారు. వీటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఈ పంచయజ్ఞ సిద్ధాంతం గురించి ఒకప్పుడు మాట్లాడుకున్నాం మనం. కానీ పంచయజ్ఞ సిద్ధాంతం వల్ల మన అనివార్యంగా చేసేటువంటి హింస యొక్క దోషం పోతుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం నూతనంగా ప్రస్తావన చేసుకుంటున్నాం. చిత్రం ఏంటంటే ఇది ఏ ధర్మశాస్త్రంలో వాక్యము అంటే అన్ని ధర్మశాస్త్రాల్లోని వాక్యాలు కనబడుతున్నాయి. ఇవే వాక్యాలు పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకు మానవుడైనటువంటి వాడు కేవలం తన కోసం తాను బ్రతకడమే కాకుండా ఇతరుల కోసం బ్రతకాలి, తన వల్ల ఇతరులకు ఏదో ఉపకారం జరగాలి, అలాంటి తన వల్ల ఎవరికీ అపకారం కలగకుండా ఉండేలా జీవించాలి అనేది కూడా ఒక చక్కని బోధన. ఇది ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి, తన వల్ల ఏ ఒక్కరికి అపకారం కలగకూడదు, ఇలా జీవిస్తాం. అయినప్పటికీ ఆఖరికి పిండి రుబ్బినా నీళ్లు పోసినా ఇల్లు తుడిచినా కూడా హింస అవుతుంది అని చెప్పారంటే ఇంకా మిగిలిన పరంగా ఇంకొన్ని బాధించకూడదని వేరే చెప్పాలా? కానీ ఇవి అనివార్యంగా చేసే హింసాదోషాలు పోవడానికి బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, దేవయజ్ఞ ఇత్యాదులు మనకి సహకరిస్తున్నాయి. ఇందులో విశేషమైన అంశం ఏంటంటే ఇంత గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి ఆఖరికి మనకు పిండి రుబ్బుకోవడం, ఇల్లు తుడవడం వీటి వల్ల వచ్చే పాపాలు పోవడానికేనా అని మాత్రం కొందరు సందేహం కలగవచ్చు. అంటే ఇది చేసే మహా ఉపకారాల్లో ఒకటి ఇది అని చెప్తున్నారు. ఎందుకంటే యజ్ఞములు మనకు చిత్తశుద్ధిని ఇస్తాయి, దేవతల యొక్క అనుగ్రహాన్ని ఇస్తాయి, సుఖమయమైన జీవనాన్ని ఇస్తాయి, అనేక అరిష్టాలను పోగొడతాయి, గ్రహదోషాలను పోగొడతాయి. వాటితో పాటు కూడా అనివార్యంగా చేసే హింసాదోషాలు కూడా పోగొడతాయని చెప్తున్నారు. దీన్ని బట్టి మానవుడు దేవతల్ని, అతిథుల్ని, తన మీద ఆధారపడ్డ వాళ్ళని, అదేవిధంగా తల్లిదండ్రుల్ని, తనని రక్షించుకోవాలి. ఇంతమందిని చెప్పారు, దేవతలు, అతిథులు, తన మీద ఆధారపడ్డవారు, తల్లిదండ్రులు, తాను, చివరికి తనను రక్షించుకోవడం కూడా చెప్పారు. అయితే తనను రక్షించుకోవడం అనేది ఐదో స్థానంలో ఇచ్చారు. దీన్ని బట్టి ఇతరులను చూసుకుంటూ ఆ తర్వాత తనను రక్షించుకోవాలి అనే విషయాన్ని కూడా ధర్మశాస్త్రం చెప్తున్నది. అద్భుతమైన మానవ జీవితాన్ని తీర్చిదిద్దడానికి పనికొచ్చే ఈ సూత్రాలు అందించిన ఋషుల పాదపద్మాలకు నమస్కరిద్దాం. స్వస్తి. భాద్రపద మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. త్రిపురస్య వదార్థాయ శంభునా సమ్యగర్చిత సదేవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. ఈ భాద్రపద మాసంలో చక్కగా మనం ఆ మహాగణాధిపతిని ఈ రుణ విమోచన గణపతిగా భావించుకుంటూ స్తుతించుకోవడానికి అనుకూలమైనటువంటి స్తోత్రం ఇది. ఈ స్తోత్రంలో మరొక మహా విశేషాన్ని మనకు బోధిస్తున్నారు. త్రిపురస్య వదార్థాయ, ఏ విధంగా అయితే సృష్టి ఆదిలో సృష్టిని ప్రారంభించడానికి బ్రహ్మ ఈ గణేశుణ్ణి పూజించారో అదేవిధంగా ఈ గణేశునికి తండ్రిగా చెప్పబడేటువంటి పరమశివుడు కూడా ఆయన ఈ ప్రణవస్వరూపుడైనటువంటి గణపతిని ఆ పరబ్రహ్మ స్వరూపంగా భావించుకుని త్రిపురాసురులను సంహరించడం కోసమని ఆయన ఉపక్రమించినటువంటి ఆ సందర్భంలో గణేష పూజనం చేసి తర్వాత త్రిపురులను సంహరించారట ఆయన. కనుక ఈ త్రిపురాసుర సంహార సమయంలో ఈ పరమశివుని చేత అర్చింపబడినటువంటి ఆ ప్రణవమూర్తి అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గణేశుడు సదేవ పార్వతీపుత్ర. వ్యావహారికంగా కనుక చూసినట్లయితే పార్వతీ నందనునిగా ఆవిర్భవించినటువంటి ఆ పరబ్రహ్మము ఆయన రుణమోచం కరోతు మే, నాకు రుణాల నుంచి విముక్తిని ప్రసాదించుగాక అని. మనం రుణం అంటే ఏమిటో చాలాసార్లు చెప్పుకున్నాం. కనుక ఐహిక ఆముష్మిక రుణములను అన్నిటినీ కూడా తీర్చగలిగినటువంటి దైవం కేవలం ఆ మహాగణాధిపతి మాత్రమే. దాన్ని మనం మనసులో పెట్టుకుని ఆ రుణ విమోచన గణపతిగా ఆయన్ని స్తుతి చేసుకోవడానికి అనుకూలమైనటువంటి మాసం ఈ భాద్రపద మాసం. భాద్రపద మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 28వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువులు భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో తృతీయ తిథి భరణీ నక్షత్రం శుక్రవారం. మనకు ఈరోజు ఒక మహత్తరమైనటువంటి రోజు ఇది. కారణం ఏమిటంటే మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో సంభవించేటువంటి కృష్ణపక్షం 15 రోజులకి కూడా మహాలయపక్షం అని పేరని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. పితృదేవతల్ని సంతృప్తి చెందించడానికి చాలా ముఖ్యమైనటువంటి విశిష్టమైన ప్రశస్తమైనటువంటి సమయం ఈ 15 రోజులను. ఈ 15 రోజుల కాలంలో ఈరోజు ఒక ప్రత్యేకత ఏమిటంటే భరణీ నక్షత్రం
ఈ మహాలయ పక్షంలో సంభవించేటువంటి భరణి నక్షత్రంతో కూడినటువంటి రోజుకి మహాభరణి అని పేరు. ఈ మహాభరణి తిథి రోజున మన మాతాపితృలకు సంబంధించి శ్రాద్ధక్రియను కనుక మనం నిర్వహించుకున్నట్లయితే అది గయాశ్రాద్ధ ఫలితాన్ని ఇస్తుందట. అంటే ప్రతి వర్షం కూడా మనం మాతాపితరులకు చక్కని శ్రద్ధతోటి శ్రాద్ధకర్మ నిర్వహించాలి. అయితే గయలో కానీ అదేవిధంగా బదరీక్షేత్రంలో బ్రహ్మకపాలం దగ్గర కానీ కాశీలో కానీ మనం చేసేటువంటి ఈ శ్రాద్ధకృత్యం ఏదైతే ఉన్నదో అది అనంత కోటి ఫలదాయకంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి శ్రాద్ధక్రియ కంటే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందట అది. అటువంటి ఫలితాన్ని మనం మన యొక్క గృహంలో ఉండే పొందాలి అంటే ఈ మహాలయ పక్షంలో ఈ భరణి నాడు మనం పితరులకు చక్కగా ఈ శ్రాద్ధక్రియను నిర్వహించాలి అని మనకు ధర్మశాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. అంత పవిత్రమైన మహత్తరమైనటువంటి రోజు ఈరోజు అన్నమాట. ఇక శుక్రవారం కనుక ఎవరైతే శ్రాద్ధాది కర్మలను చేయరో వారు చక్కగా దేవతార్చనం చేసుకుంటూ శుక్రవారం కనుక లక్ష్మీ సముపాసనం చేసుకోవచ్చు, శుక్ర సంబంధమైనటువంటి కవచాదులను పఠించుకోవచ్చు, శుక్రునికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళితోటి సమర్చనం చేయవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Now